హాయ్ వాస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ తీసివేశారా, తీసివేస్తే ఎవరెవరికి తీసివేశారు. ఎందుకంటే ప్రతిరోజు చాలామంది స్టూడెంట్స్, అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రతిరోజు ఇదే గోళ. సో దాని గురించి ఒక వీడియో చేయండి సార్, చేయండి సార్ అని. సో దానికోసమే ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి. ఒక అవగాహన, అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, ఛానల్ అబౌట్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టాలంటే ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొడక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రొడక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ తీసివేశారా అన్నదానికి, సో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఈ సంవత్సరం వచ్చేసరికి జేఎన్టీయూహెచ్కు మాత్రం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేశారు, అది కూడా ఒక ఇయర్ని ఎక్స్క్లూడ్ చేసి. సో లాస్ట్ ఇయర్ రిలాక్సేషన్ ఇచ్చి కొంతమందిని డిటైన్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ అనూహ్యంగా ఒక తిది తది లేకుండా ఈ సంవత్సరం థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి అదే రిలాక్సేషన్ ఇచ్చిన బ్యాచ్ని ఆర్18లో వాళ్ళని థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి ప్రమోట్ చేసి, అదే ఆర్18లో సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్లోకి ప్రమోట్ అయ్యే స్టూడెంట్స్ని డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేసి డిటైన్ చేసి, ఆర్22 ఫస్ట్ ఇయర్ వాళ్ళని సెకండ్ ఇయర్కి ప్రమోట్ కాకుండా డిటైన్ చేసి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి చాలా పేరు కట్టుకుందన్నమాట. ఇక అయితే మరి దీనిపైన స్టూడెంట్స్ బాగా ఫైటింగ్ చేస్తున్నారు. పాపం స్టూడెంట్స్ చాలామంది కూడా ఇంకా 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 పోరాడుతూనే ఉన్నారు. సో అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి చాలామంది కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ దీనికి ముగింపు డిసెంబర్ 5వ తారీఖున పడనుంది. ఎందుకంటే అక్కడ ఎన్ఎస్యుఏ మెంబర్స్ ఏదో మాట చెప్పి వెళ్ళారు బయటకు వస్తూ అని చెప్పేసి స్టూడెంట్స్ సభాపూర్వకంగా వీడియోల్లో రికార్డ్ చేశారు, వీడియోస్ ప్లే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక జేఎన్టీహెచ్ సంగతి ఇదన్నమాట. ఇక మరి జేఎన్టీయు కే సంగతి చూద్దాం. జేఎన్టీయు కే వచ్చేసరికి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది లాక్డౌన్ టైం నుంచి ఎత్తివేసింది. అయితే ఈ సంవత్సరం అన్నా ఇంప్లిమెంట్ చేస్తుందేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కొన్ని అటానమస్ కాలేజీల్లో తప్ప మిగతా ఏ కాలేజెస్లో కూడా ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది తీసివేసినట్టు సమాచారం. అసలు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అయితే ఈ సంవత్సరం పూర్తి స్థాయిలోనే కాదు, పూర్తి స్థాయిలో అయితే ఇంప్లిమెంట్ అవ్వాలా. కొన్ని చోట్ల అయితే అటానమస్ కాలేజీలు అయినాయి అని చెప్పి అన్నారు, ఆ తర్వాత అది సర్దు మణిగిపోయింది. సో అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ కూడా ఇక్కడ ఇది లేదు ఆంధ్ర సైడు. సో ఇక జేఎన్టీయూకే కింద అయితే మనం ఎత్తేసారనే అనుకున్నాం. ఎందుకంటే 2122 3132 4141 వరకు డిసెంబర్లో ఎగ్జామ్స్ నోటిఫికేషన్లు, టైం టేబుల్స్ అన్నీ రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా, మీకు తెలిసిన విషయమే. అయితే 4-1 మాత్రం రాలేదు, జనవరిలో పెట్టేదానికి ఛాన్స్ ఉంది. అది జేఎన్టీయూ కేకి సంబంధించింది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ జేఎన్టీయూఏ. జేఎన్టీయూఏ చూసుకున్నట్టయితే వాళ్ళు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సంబంధించిన ఒక సర్కులర్ అనేది రిలీజ్ చేశారు. ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు బీటెక్ బీఫార్మసీ వాళ్ళకి. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా అని చెప్పేసి అందుట్లో సర్కులర్లో చెప్పడం అయితే జరిగింది. నాకు అదొకటే గుర్తుంది అందుట్లో, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది వీడియో పెట్టాను, జేఎన్టీయూ ఏ దాంట్లో ఉంటుంది చూడండి. అయితే వాళ్ళు ఎక్కడా కూడా మేము స్టూడెంట్స్ని ఈ సంవత్సరం క్రెడిట్స్ తగ్గాయని చెప్పి డిటైన్ చేస్తున్నామని చెప్పేసి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అయినా కూడా స్టూడెంట్స్ డౌట్ వచ్చేసి చాలామంది కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది. సార్ మా పరిస్థితి ఏంటి, సార్ డిటెన్షన్ చేస్తారా, డిటెన్షన్ చేస్తారా, చేసేవాళ్ళు అయితే ఈ పాటికే చేసేవాళ్ళు. మీకు తెలుసు
ఈ 4-1 సెకండ్ ఇయరు థర్డ్ ఇయరు ఈ మొత్తం నోటిఫికేషన్లు కూడా పడినాయి కదా, టైం టేబుల్స్ కూడా వచ్చినట్టున్నాయి కదా డిసెంబర్లో జరిగే ఎగ్జామ్స్కి. మరి మిమ్మల్ని డీటైన్ చేసే వాళ్ళు అయినట్టయితే ఈ ఫస్ట్ సెమిస్టర్ అంటే ఈ ఆడ్ సెమిస్టర్లోనే మిమ్మల్ని ఈ పాటికి డీటైన్ చేసి ఇంటికి పంపించేవాళ్ళు. చేయలేదంటే తీసేశారని అర్థమే కదా దాన్ని కూడా ఎక్కడ కూడా. ఎందుకంటే ఆంధ్ర మొత్తం ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది, తెలంగాణ మొత్తం ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఓకేనా? అది అయితే ఆ తెలంగాణలో అన్ని యూనివర్సిటీలు ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వవు, కానీ ఆంధ్రాలో అన్ని జేఎన్టీయు యూనివర్సిటీలు ఒక ప్యాటర్నే ఫాలో అవుతుంది ఇలాంటి విషయాల్లో. అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ కానీ, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ కానీ. అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ లేదు, ఎందుకంటే జ్ఞానభూమి పోర్టల్లోకి ఎక్కించేది మామూలు అటెండెన్సే ఎక్కిస్తున్నారు మాన్యువల్. బయోమెట్రిక్ తీసేశారు కదా ఎఫ్ఆర్ఎస్. సో ఇక నాకు తెలిసి JN2A కూడా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఉండదు. ఆ 4 రోజులు లేదా అడౌడ్ అయింది కానీ ఏమీ ఉండదు, ఎందుకంటే కొంతమంది ప్రిన్సిపాల్స్ నుంచి రిక్వెస్ట్లు రావడం జరిగిందని చెప్పేసి వాళ్ళు సర్క్యులర్లో క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే JN2A కూడా ఈ సంవత్సరం క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ లేదు తీసివేసినట్టే. ఇక JN2GV ఇది వెరీ 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 ఇంట్రెస్టింగ్. సో ఈ యూనివర్సిటీలో స్టూడెంట్స్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి 6 మంత్స్ అవుతుంది. 4 మంత్స్కి ఒక రిజల్ట్ అట్లా వచ్చినాయి మామూలుగా రిజల్ట్స్. బాగా మినిమం 4 మంత్స్, మ్యాక్సిమం 6 మంత్స్ ఉన్నాయన్నమాట. ఇంతవరకు ఇంకా ఫస్ట్ ఇయర్ రిజల్ట్సే రాలేదు, మొన్న ఆర్సీఆర్వి రిలీజ్ చేశారు. అయితే ఎందుకంటే కొన్ని JN2K కాలేజీలన్నీ JN2GV కిందకి మిగ్రేట్ అవటం వల్ల ఈ ప్రాబ్లం రావటం అయితే జరిగింది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో అది కూడా చదువు అయిపోయిన వాళ్ళకి ఇంతవరకు ఓడి కూడా రాలా, చాలా వరకు PCCMMలు రాలా, 4 మంత్స్ పైన అయింది, వాళ్ళు మెయిల్స్ పెడుతూనే ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి వాళ్ళు ఇంప్లిమెంటు కానీ దాని గురించి ఆలోచించేటువంటి ధైర్యం కానీ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోవట్లా. సో చూసినట్టయితే ఈ యూనివర్సిటీకి కూడా ఖచ్చితంగా అయితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది తీసివేసినట్టే. లేకపోతే ఈ పాటికే మిమ్మల్ని అందరినీ డిటైన్ చేసేవాళ్ళు కదా, ఎందుకంటే సెమ్ ఎగ్జామ్స్ డిసెంబర్లో ఉన్నాయి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా టైం టేబుల్స్ కూడా రిలీజ్ చేశారు రివైజ్ చేసిన వాళ్ళు. మరి అది కనుక డిటెన్షన్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఈ పాటికి ఇది చేసేవాళ్ళు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షను తీసివేశారా అన్న దానికి ప్రతి యూనివర్సిటీస్, ఈ 4 యూనివర్సిటీలకి నాకు తెలిసిన ఆన్సరు ఇదన్నమాట. దీనిపై మీ అభిప్రాయం ఏదో తెలియజేయండి. ఇంతవరకు ఎవరినన్నా డీటైన్ చేసుంటే ఎక్కడ డీటైన్ చేశారు, అది అటానమసా అఫిలియేటెడ్ కాలేజా, అది ఖచ్చితంగా అయితే నాకు తెలియజేయండి. ఎందుకంటే చాలామందికి కూడా ఆ ప్రశ్నలను నిర్వర్తించడానికి ఉంటుంది అనమాట, సొల్యూషన్ చూపించినట్టు ఉంటుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.